నమస్కారం కేఎల్సిడి న్యూస్ కు స్వాగతం. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే వాతావరణం, చుట్టూ పచ్చటి గుట్టలు, వాటి క్రింద పరిచినట్లుగా పంట పొలాలు, పారుతున్న నీటి ప్రవాహ కాలువలు, తన్మయత్వంకు గురి చేసే సన్నివేశాలు, ఇవన్నీ ఎక్కడో కాదు మన ఉస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ ఉమ్మాపూర్ గ్రామాల మధ్యన గల మహాసముద్రం గండి. మహాసముద్రం గండిపై కేఎల్సిడి న్యూస్ అందిస్తుంది మీకోసం. ఎటు చూసిన గుట్టలు, గుట్టల మధ్య నీరు స్టోరేజ్, చిన్న చిన్న నీటి ప్రవాహ కాలువలు, ప్రక్కకే చింతగండి, ఇలా ఎంత చెప్పినా తక్కువే అనిపించే వాతావరణం. ఇక్కడి వాతావరణం ఆస్వాదించడానికి ప్రజలు యువత ఆనందంతో వస్తున్నారు. ప్లస్ ఇక్కడ ప్రకృతి బాగుంటుందని చూద్దామని ఆరోగ్యకరంగా మంచిగా ఉంటుంది, అందరూ చూసి ఆస్వాదించగలరని కోరుచున్నాం. హుస్నాబాద్ పట్టణంలోని స్టేడియంను సోమవారం రోజున ఏసీపీ మహేందర్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్నలు పరిశీలించారు. భవిష్యత్తులో అన్ని రకాల క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ తగిన కార్యాచరణ రూపకల్పనకు సంసిద్ధం అవుతామని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిఐ రఘు, ఎస్ఐ శ్రీధర్, బుట్ల రాజమల్లయ్య, పెరమల్ల శ్రీనివాస్ గౌడ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోయడం మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సోమవారం రోజున ఎంపీపీ కుక్కల కీర్తి, జడ్పీడీసీ సభ్యురాలు శ్యామల, ఏవో భోగేశ్వర్, సర్పంచ్ అశోక్ రెడ్డి, ఎంపీడీసీ సుతారి కళ్యాణి, మాజీ సర్పంచ్ సుతారి కనకయ్య, ఏఈఓ సుమలత పరిశీలించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నీట మునిగిన పంట నష్టపరిహారం రైతులకు అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అలాగే వర్షాలకు కూలిన ఇండ్లను కూడా పరిశీలించారు. తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు సోమవారం రోజున కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సుందరగిరి, చిన్నములకనూరు మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాల రద్దుపై నిరసన కార్యక్రమానికి బీజేపీ మండల పార్టీ మద్దతు ప్రకటించింది. నల్ల బ్యాజీలు ధరించి మానవహారం నిర్వహిస్తూ ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ హైకోర్టు గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కోవిడ్-19 నిబంధనలు అనుసరించి జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినా ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరైంది కాదని ధ్వజమెత్తారు. అదేవిధంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఏదైతే మనమంతా సంఘటితం కావాలి ఈ సమాజం అంతా అని చెప్పి ఆ రోజు భారతదేశంలో మన తిలక్ గారు ఏదైతే ప్రారంభించారో ఈ యొక్క గణేష్ ఉత్సవాలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హిందువుల యొక్క పండుగలను, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అనుమతులు లేవంటూ విగ్రహాలు పెట్టుకోకుండా అటు ఒక పక్క హైకోర్టు అనుమతులు ఇచ్చినా కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఉత్సవ కమిటీ సభ్యులు మేము ఉత్సవాలు నిర్వహించుకుంటామని స్పష్టంగా ఈ ప్రభుత్వానికి చెప్పినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉన్నదంటే కొంతమంది ఓట్ల కోసం, ఒక వర్గం యొక్క ఓట్ల కోసం అమ్ముడుపోయి వాళ్ళ యొక్క మనోభావాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇక వేలాది మంది, లక్షలాది మంది హిందువుల యొక్క యువకుల యొక్క ఆలోచనలు అంతా కూడా అంత సంఘటితంగా ఉండాలని చెప్పే ఒక ఉత్సవాన్ని కావాలనే ఈ ప్రభుత్వం హిందువుల యొక్క అణచివేయాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వకుండా కావాలని కక్ష సాధింపు చర్య చేస్తున్నది. ఖబర్దార్ కేసీఆర్, రాబోయే తరంలో ఈ యొక్క ధర్మం యొక్క ధర్మాన్ని రక్షించే ప్రభుత్వం రాబోతూ ఉన్నది. మీ యొక్క కాలం దగ్గర పడ్డది. ఈ గణేశుడు ఏదైతే విఘ్నాలు తొలగిస్తాడో ఇదే విఘ్నాలు మీకు అతి తొందరలోనే మీ యొక్క కాలం చెడుతుందని చెప్పి ఇక్కడ మేము హెచ్చరిస్తూ ఉన్నాం విశ్వ హిందూ తరపు నుంచి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, ఇక్కడ పడుతుంది ఇంకేం లేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. హిందువులపై ప్రభుత్వ ఆంక్షలు, హిందువులపై ప్రభుత్వ ఆంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువుల హిందువుల పండుగలపై ప్రభుత్వ ఆంక్షలు. చిగురుమామిడి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం
మజ్లిస్ శక్తులకు తలొగ్గి హిందూల పండుగలపై ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మొదటగా చేసుకోమని చెప్పి మజ్లిస్ శక్తులకు తలొగ్గి ఈరోజు మళ్ళీ విధించడం జరిగింది. ఆంక్షలు విధించడం కాకుండా పోలీస్ శక్తులతో మండపాలను కూల్చేయడం కాకుండా వారిపై దాడి వారిని అరెస్టులు చేయడం జరుగుతుంది. వారి అరెస్టులకు నిరసిస్తూ నిరసన చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా పెట్టుకున్న వినాయకుల ప్లేసులు పెట్టనీయకుండా ప్రభుత్వం హిందువులపై అణిచివేస్తూ ఉన్నది. ఈ అణచివేత పట్ల హిందూ సమాజం పూర్తి వ్యతిరేకిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి తీరును ఎండగట్టడానికి దాని యొక్క ప్రభావాన్ని మనం ఒక నిరసనని ఈ విధంగా తెలపడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈరోజు ప్రతి ధర్మంలో కావచ్చు ప్రతి మతంలో కావచ్చు మనకు కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. సో వాటికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా కొన్ని 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 మత అనుకూలంగా ఉంటూ హిందువులను ఒక దూరదృష్టితో ఒక ఓట్లకు మాత్రమే కారణం చూపిస్తూ మిగతా విషయాలలో వాళ్ళను ఒక పాములా వాడుకున్నటువంటి సందర్భం. సో ఎందుకంటే ఈరోజు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు బాలగంగాధర తిలక్. సో దీన్ని మనం దీన్ని ఎట్లనైనా చేసి కాలగర్భంలో తొక్కాలనేటువంటి ఈ సెక్యులరిజం కావచ్చు లేదా ఇతర మతాల యొక్క చేతుల్లో ఒక ఇలాంటి చాలా పండుగల విషయాలలో మనల్ని తొక్కుతున్నారు. సో దానికి నిరసనగానే ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వాళ్లకు మన బాధలు ఏంటి మన కష్టాలు ఏంటి దీనివల్ల వచ్చే లాస్ ఏంటిదో క్వశ్చన్ ప్రశ్నిస్తూ ఈ విధంగా మనం నిరసన చేయడం జరుగుతుంది. మానవ సేవయే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తూ పరోపకార సేవయే పరమార్థం అన్న దిశగా ముందడుగు వేస్తూ ఆపదలో మేమున్నామంటూ వచ్చేదే మిత్రమండలి 87. హుస్నాబాద్ పట్టణంలో సోమవారం రోజున మిత్రమండలి 87 ఆధ్వర్యంలో కరోనా వారియర్స్గా పనిచేస్తున్న వివిధ రంగాల వారికి మాస్కులు శానిటైజర్లను ఏసీపీ సందేపోగు మహేందర్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్నల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణానికి చెందిన 1986-87 చెందిన 200 మంది స్నేహితులంతా కలిసి మిత్రమండలి 87గా ఏర్పడి స్వచ్ఛంద సంస్థగా మారి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రోజున సేవా కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ ప్రాంతంలో కరోనా కట్టడి కోసం వారియర్స్గా పనిచేస్తున్న పోలీస్, మున్సిపల్, వైద్య సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, మీడియా ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అమాలీలకు మాస్కులు శానిటైజర్లను ఉచితంగా పంపించేయడం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఇలాగే మునుముందు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రమండలి 87 సభ్యులు మాట్లాడుతూ మేము సైతం ఉన్నామంటూ కరోనా వారియర్స్గా పనిచేస్తున్న వివిధ రంగాల వారికి 40,000 వ్యయంతో మాస్కులు శానిటైజర్లు అందించామని, భవిష్యత్తులో సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా మిత్రమండలి 87 స్నేహితుడైన కోరెపు మల్లేశం అనే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడికి 1,000 రూపాయలు పౌష్టికాహారం కొరకు మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య సంస్థ తరపున అందజేశారు. అనంతరం ఆహ్వానితులందరికీ శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రఘు, ఎస్ఐ శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలైన్ అనితా శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వాళ్ళ సుప్రజ నవీన్రావు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సంస్థ ప్రతినిధులు కొండ శ్రీనివాస్, పెరమల్ల శ్రీనివాస్ గౌడ్, గుండోజు రాజేంద్ర ప్రసాద్, కానుగుల మోహన్, గౌడ్శెట్టి రాజు, బి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి పురపాలిక చైర్పర్సన్ సోదరి ఆకుల రజిత గారిని వేదికలకు రావాల్సిన ఆహ్వానిస్తాను. అలాగే మన హుస్నాబాద్ సిఐ శ్రీ రఘు గారిని కూడా వేదికలు అనుకోవాలి. అలాగే మా సంస్థ సభ్యురాలు సోదరి ఐలేని అనిత వైస్ చైర్మన్ గారిని వేదికల తెలుసుకుంటాను. అలాగే శ్రీ శ్రీధర్ గారు, తారక ఎస్ఐ గారిని వారి కూడా వేదికలకు రావాల్సి ఆహ్వానిస్తాను. అలాగే మాజీ ఎంపీపీ ఆకుల వెంకట గారిని వేదికలకు రావాల్సి ఆహ్వానిస్తాను. అలాగే తారక కౌన్సిలర్ సోదరి
మేము పదో తరగతి విద్యార్థులము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణాబాద్లో చదువుకున్న ముందుగా అందరం కలిసి ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా మేమేమనుకున్నామనంటే మాకు చైతన్యమైనంత వరకు ఈ కరోనా గురించి ఎవరైతే సమాజంలో పోరాటం చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులను గౌరవించడంతో పాటు వారికి చేదోడు వాదోడుగా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేపట్టాలని మేమంతా నిర్ణయించుకొని ఒక 45,000 రూపాయల వరకు మేము సేకరించి ముఖ్యంగా కరోనా వారియర్స్ అయినటువంటి ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము వందనాలు తెలుపుతూ ఉన్నాము. మా మిత్రమండలి వ్యక్తం పక్షాన అయ్యా మీ సేవలు ఎన్నటి కూడా ఈ సమాజం మర్చిపోదు. ఎందరో అమర్ లైన్లు విధి నిర్వహణలో వారందరికీ కూడా మేము సెల్యూట్ చెప్తా ఉన్నాం సార్. అంతేకాకుండా మన వైద్య శాఖను తీసుకున్నట్టయితే ఆశా వర్కర్లు పాపం రాత్రనక పగలనక అనుకున్నాము. ప్రధానంగా తెల్లారు లేస్తే 4:30 నుంచి మొదలవుతుంది ఇక పారిశుద్ధ్య కార్యక్రమం. ఏ పట్టణము ప్రగతి సాధించాలన్న కూడా దానితోడుగా ముఖ్య భూమిక ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే అంతకంటే రెట్టింపు మంది మా మీడియా అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరికి కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ మీడియా వాళ్ళకు కూడా మేము శానిటైజర్లు మాస్కులు ఇవ్వదలిచాము. తర్వాత రవాణా రంగం కంపెనీ చేపట్టాలనుకుంటున్నాము. తర్వాత ఒక అమాలి సోదరులు కూడా వాళ్ళు రికార్డ్తే కానీ దుఃఖాడదు వాళ్ళకు కూడా ఒక 80 మందికి మేము మాస్కులు పంపిణీ చేయదలిచాము సార్. తర్వాత ప్రైవేటు ఉపాధ్యాయులు మొన్న మన అందరికీ తెలుసు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారిని ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగింది, అయ్యా మీరు మొట్టమొదటిసారిగా ఈ వ్యాక్సిన్ వచ్చింది మీరు ఈ ఉపాధ్యాయులకు ఇస్తున్నారు అని అంటే, అయ్యా వైద్యులకు ఉపాధ్యాయులకు ఎందుకు ఇస్తున్నామంటే వైద్యులేమో ఈ కరోనా మహమ్మారిని నివారిస్తారు కానీ ఉపాధ్యాయుడి వైద్యుల్ని తయారు చేస్తాడు సమాజానికి ఉపయోగపడాలని తయారు చేస్తారు కాబట్టి వీళ్లకు మొదటి విడతగా వీళ్ళని రక్షించుకుంటే సమాజాన్ని రక్షించడం విధంగా వీళ్ళకి వేస్తున్నామని ఆ గొప్ప వ్యక్తి కూడా చెప్పిండారంటే మనము అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకంగా మేము మిగిలిన మా మిత్ర మండలిలో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు ఈ మున్సిపల్ సిబ్బంది లోపల మా సోదరుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు మల్లయ్య అని, అతను కూడా అతనికి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి గతంలోనే సైకిల్ ఊడిచ్చిన మా మిత్రమండలి పక్షాన మందులకు డబ్బులు ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఒక 1,000 రూపాయలు మా మిత్రునికి మీ ద్వారా అందించాలనుకుంటున్నాం సార్. సార్ ఎప్పుడు కూడా మేము మీరు మొదటి చూస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి మేము ఏ కార్యక్రమం చేసినా అందులో ఆర్పాటాలు ఉన్నాయి సార్. మా మూట ఏంటంటే డైరెక్ట్ వ్యక్తులకు చేరాలి, మేమేం చేసే పని అయినా కూడా ఇందులో ఎవరు స్కోప్ కావాలని చూడము. మేము 10వ తరగతి విద్యార్థులు ఒక 200 మంది వరకు ఉన్నాం సార్. ఈ పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళందరూ కూడా డబ్బులు చేతనైనంత ఇచ్చిండు. మేము వీఆర్ హ్యాపీ సార్. ఎప్పుడు కూడా ఈ సమాజ సేవలో మేము పాలు పంచుకుంటూ ఉంటాము. మీ సహకారం మేము ఎప్పుడు కూడా మరవలేము. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చూసుకోవాలనేదే మా యొక్క ఉద్దేశం సార్. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మిత్రమండలి వ్యాక్సిన్ పక్షాన్ని నేను చేతులకి నమస్కరిస్తూ ఆ చిన్న ఏదైతే ఆశయం ఉందో దానికి మీరు తోడ్పాటును అందించాల్సిందిగా విజ్ఞాపిస్తూ థ్యాంక్ యూ సార్. అధ్యక్షులు రాజమల్లయ్య గారిని అందించాల్సిందిగా కోరుతాము. అలాగే చైర్మన్ రాజశేఖర్ గారు వైస్ చైర్మన్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన. సారే నువ్వు ఎటుండు సారే అందరూ వాళ్ళు కారే అమ్మ ఇటుండు చిన్ను కింద కిందనే ఉండు కిందే ఉండు కింద ఉండు చిన్ను కిందికిరా ఇవాళ చెయ్యి గంట ఒకసారి
తిరుపతి విలేకరులు మీడియా మిత్రులు కూడా తాండేయాలు అందేయాల్సిందే ఆ ఏజీపీ గారిని చైర్మన్ గారిని కోరుతాము. మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వెంకట గారు స్వయంగా కట్టెలు పేర్చి ఆ దహన సంస్కారానికి సహకరించారు. వారిని సందర్భంగా సన్మానించాల్సిందిగా ఏజీపీ గారిని కోరుతాము. మిగతా మిత్రులు బాగుండండి. చైర్మన్ గారు రావాలంటే ఇద్దరు అందరు పక్క పక్కకు ఉన్నారు. అందరు వద్దరు మరి సర్తారు. అలాగే శ్రీధర్ గారు కూడా ఆర్టీసీ వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. నిజంగానే 10-5 మంది వాళ్ళు వాళ్ళు చూస్తుంటారు. కానీ మా మిత్రమండలిలో దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఉంటే ఇప్పటికీ అందరు టచ్లో ఉన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచికి చెడుకు పోయి పలకరించడం. ఈ శానిటైజర్లు మాస్కుల గురించి వాట్సాప్ తోటి అందరూ ఏకమయ్యి ఎవరికి తోచిన సాయం వారు చేసి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కారణమయ్యారు. కాబట్టి ఈ మిత్రమండలి సభ్యులలో నేను ఒక సభ్యురాలైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ముందు ముందు కూడా ఇదే కాదు, ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల అద్దం పట్టి సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం కానివ్వండి. మా క్లాస్మేట్స్లో ఎవరికైనా ఆపదొస్తే ఒక ఇద్దరు మా స్టూడెంట్సే చనిపోతే వారికి 10,000 సాయం కూడా 2 సార్లు అందించారు. ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా వీళ్ళు ఇంకా ముందుకెళ్ళాలని అందులో నేను కూడా భాగమవుతానని కోరుకుంటూ జై హింద్. అలాగే మా మిత్రుడు మిత్రమండలి సభ్యుడు కృష్ణాబాద్ మున్సిపల్ అలాగే ఈరోజు నగదు 1,000 రూపాయలు 1,000 రూపాయల నగదుతో పాటు వారికి శాల్వాతో సన్మానించాలని86-87 బ్యాచ్ 10th బ్యాచ్ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు నమస్కారం. మరియు 86-87 బ్యాచ్ 10th బ్యాచ్ అధ్యక్షులు మరియు మెంబర్స్ ధన్యవాదాలు. యువ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ఈ కరోనా నేపథ్యంలో ప్రపంచమే అతలాకుతలమవుతున్న ఈ పరిస్థితిలో ఇంకా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విజృంభిస్తున్నది పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా విజృంభిస్తున్న తరుణంలో వీరు మాస్కులు కానీ శానిటైజర్లు పంపిణీ చేయడం చాలా హర్షణీయం.
వీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలి, చాలా ముందుకు వస్తున్నారు. ఇంకొకరు వీరిని చూసి స్ఫూర్తి పొందగలుగుతారు. మరి వారు ఈ కరోనా నేపథ్యంలో పాల్గొనే కార్మికులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ అందరూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు వారు మేమున్నామంటూ ప్రతి ఏ కార్యక్రమం అయినా, ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, వారు వారి వారికి ఉన్న అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ చేయడం, కరోనా నేపథ్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం, అందరికీ అందుబాటులో ఉండడం, ప్రజలకు అనుకూలంగా సేవలు చేయడం చాలా అభినందనీయం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఏసీపీ గారు కూడా మాకు అందుబాటులో ఉంటూ ఈ కరోనా నేపథ్యంలో చాలా మాకు సహకరించండి. ఇంకా ఈ 86-87 బ్యాచ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మాకు వాళ్ళ వంతు కృషిగా మాకు సేవా కార్యక్రమాలు మాతోటి చేపిస్తూ వారు కూడా చేయడం చాలా అర్చనీయం. ఇంకా ఈ కరోనా నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, భయాందోళనకు గురి కావద్దు. తప్పనిసరిగా మాస్కులు కానీ ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్ తోటైనా సబ్బుతోటైనా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఎవరు పాజిటివ్ వచ్చిన వాళ్ళు భయాందోళన చెందకుండా దాన్ని అప్రమత్తంగా తిరస్కరించే విధంగా, మనం దాని నుంచి బయటపడే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ చాలామంది రికవర్ అయ్యిండ్లు, ఇంకా కూడా వచ్చిన వారు అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మాకు వైద్య సిబ్బంది కానీ మా మున్సిపల్ తరఫున కూడా వాళ్ళకు సేవ చేయడము, వాళ్ళకు తగు జాగ్రత్తలు చెప్పడము చేస్తున్నాము. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మేము వారికి సేవలు అందించడానికి ముందున్నాము. అందరూ ధైర్యంగా ఉండండి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1986-87 ముఖ్యమండలి వారు ఈరోజు కరోనా వైరస్లో భాగంగా గత 4 నెలలుగా మన హుస్నాబాద్ మున్సిపాలిటీలో చాలా వివిధ రంగాలకు చెందిన వారు, పోలీసు వారు కానీ, వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ, తర్వాత ఆశా వర్కర్స్ కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, తర్వాత ఆర్టీసీ కండక్టర్లు కానీ, వివిధ రంగాలకు చెందిన వారిని వారు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ మిత్రమండలి మానవ సేవ మాధవ సేవలో భాగంగా వాళ్ళకు తోచిన విధంగా మిత్రమండలి వారు 1986 బ్యాచ్ వారు వీళ్ళందరికీ మాస్కులు శానిటైజ్ పొందిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ COVID-19 అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, దాన్ని అరికట్టాలంటే మనం అందరము భౌతిక మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలి. అందులో ఎవరికి బాగా పనిచేసిందో వారియస్గా వారందరికీ తమకు తోచిన విధంగా వాళ్ళ మిత్రమండలి దాదాపు 200 మంది సభ్యులు ఉంటే వాళ్ళందరూ తోచిన విధంగా ప్రయత్నం చేసుకొని వీళ్ళు ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళు గత మిత్రమండలి స్థాపించేప్పటి నుంచి హుస్నాబాద్ మున్సిపాలిటీలో వివిధ పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకు అంటే మిగతా వారికి తోడుగా మానవతతో వాళ్ళు సాయం చేస్తున్నారు. ముఖ్యంగా మిత్రమండలి బృందాన్ని ముఖ్యంగా అందరినీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే బ్యాచ్లు ముందుకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా సేవ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటే ఉద్యోగస్తులైనా కూడా వివిధ రాత్రి అనకుండా పగలనకుండా వాన ఎండ అనకుండా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని రంగాల వారికి వాళ్ళకు తోచిన విధంగా సాయం చేస్తుంది. ముఖ్యంగా చిత్రమండలి వారి బృందానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. వారు ఇంకా ఇలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని వీరందరికీ తోడ్పాటు ఉండాలని చెప్పి, ముఖ్యంగా వాళ్ళ మిత్రమండలి అందరూ ఐకమత్యంతో ఉండి మన విశాఖపట్నంలో ఒక బ్యాచ్ అనేది ఉన్నది. అలాగే మేము నాది SSVలో 1986-87 అయితే అది 1980-81 అది SSC, కానీ నేను తరంపూర్లో ఉన్నప్పుడు కూడా అక్కడ 1981 SSC బ్యాచ్ వారు సంవత్సరం అలాగే అదే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా వీరిని ఆదర్శం తీసుకుని మిగతా బ్యాచ్లు వారు కూడా వీళ్ళు మిత్రమండలి ఏర్పాటు చేసుకొని ప్రజలకు అంటే భారత్ ఎవరికే కానీ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మిత్రమండలి 1986 హుస్నాబాద్ బ్యాచ్ వారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, తర్వాత కౌన్సిలర్స్కు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన కాబట్టి ప్రజలందరూ కూడా
భక్తి తో దేవుని పూజించాలి. ముఖ్యంగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అందరూ విజయంతో పాల్గొన్నది. ఎలాంటి అవాంఛన అలాగే ప్రతి ఒక్కరూ ఈ కరోనా ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు కాబట్టి కరోనా ఉంది కాబట్టి మనము సెల్ఫ్గా స్వీయ క్రమశిక్షణ స్వీయ నియంత్రణ స్వీయ రక్షణ పాటించి కరోనా ప్రాబ్లం కరోనా వచ్చినందుకు ఎవరు భయపడకూడదు. అలాగే కరోనా టెస్ట్ కూడా ఎవరైతే అనారోగ్యం ఉందో ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలి. మనకు యొక్క మెంటల్ అంటే మెంటల్ యొక్క ఇది అనేది పోతుంది, బ్యాలెన్స్ అనేది పోతుంది. లేకపోతే మనకు రాకుండా నాకు ఉందే ఒక అనుమానం ఉంటుంది కాబట్టి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన కరోనా కోవిడ్ టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే కరోనా వచ్చిందని కూడా ఎవరు భయపడకూడదు, వాళ్ళని ఎవరు కూడా వెలివేయకూడదు, దూరం చేయకూడదు. కరోనా వస్తుంది, మనము దాన్ని నియమ నిబంధనలు పాటిస్తే ఆటోమేటిక్గా అది తక్కువవుతుంది కాబట్టి ఎవరు కూడా కరోనా వచ్చిన వారిని అదో రకంగా ఎవరు కూడా చూడకూడదు, చురుకుగా చూడకూడదు. మనం దాని యొక్క నియమాలు పాటిస్తే ఆటోమేటిక్గా ఒక 15-20 డేస్ మనము హోమ్ క్వారంటైన్లో ఉంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది కాబట్టి దీని అందరిని గమనించాలి. అలాగే ఉష్ణపట్నంలో ఈ మధ్య వర్షాలు బాగా వచ్చినాయి కాబట్టి ఒక వారం రోజులు బాగా ఇబ్బంది అయినది. అలాగే ఎప్పుడే కానీ వరదలు వంకలు వచ్చినప్పుడు కూడా పోలీస్ సూచనలు కానీ తర్వాత మిగతా అధికారుల సూచనలు పాటించి ఎవరు కూడా అప్రమాదం కూడదు. ముఖ్యంగా మిత్రమండలి 8 జన్ బ్యాచులర్కి మాకు పిలిపించి సన్మానం చేసి మాకు మాస్కులు శానిటైజర్ వాళ్ళు ప్రత్యేకంగా అప్పుడు స్టార్ట్ అయిందంటే పని బంద్ అయితే గణేష్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ హుస్నాబాద్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ మండపాల వద్ద సోమవారం రోజున నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన సంపూర్ణ మద్దతు ఇస్తూ పట్టణంలోని మండపాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ప్రముఖ్ బొమ్మగాని జగన్నాథం, ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ కనపర్తి సత్యం, తోట కళ్యాణ్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్, మండల అధ్యక్షుడు వేముల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్, పట్టణ ఉపాధ్యక్షుడు పోలోజు రవీందర్, కార్యదర్శులు వేముల శ్రావణ్ కుమార్, ఎగ్గోజు శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బొప్పిశెట్టి భీమేశ్వర్, మహిళా మోర్చా మాజీ పట్టణ అధ్యక్షురాలు తోట స్వరూప, బీజేపీ నాయకులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, కందుకూరి సతీష్, భువనగిరి రవి, కురిమెల్ల శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు బొప్పిశెట్టి సాయి, ప్రతాపగిరి రాము, మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఆంక్షలు, గణపతి నవరాత్రులపై ఆంక్షలు వెంటనే, హిందూ పండుగలపై చిన్న చూపు, హిందూ వ్యతిరేక వైఖరి, గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు వెంటనే, హిందువుల పట్ల ప్రభుత్వ వైఖరి, హిందూ పండుగలపై నిషేధం, గణేష్ ఉత్సవాలను అడ్డుకున్న పోలీస్ అధికారులను వెంటనే, గణేష్ ఉత్సవాలను అడ్డుకున్న పోలీస్ అధికారులను వెంటనే, గణేష్ ఉత్సవాలను అడ్డుకున్న పోలీస్ అధికారులను వెంటనే, హిందూ గణేష్ మహారాజ్ కి. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రేకొండ, లంబాడిపల్లి, సీతారాంపూర్, చిన్నమల్కనూర్ మండల కేంద్రంలో బుజ్జగణపయ్య నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ గణనాథునికి పూజ నిర్వహిస్తున్నారు భక్తులు. కరోనా మహమ్మారి విఘ్నంను తొలగించి భక్త జనాన్ని కాపాడమని విఘ్నేశ్వరుని భక్తులు వేడుకుంటున్నారు. జయదేవ జయదేవ సిద్ధి దాసి సంకట గోభై
सुखदाता नंद कुमारो दर्शन मेरा मन नमता।